ఎక్స్క్యూజ్ మీ, హాయ్. మేము ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాము, బొర్రా హరీష్ యూట్యూబ్ ఛానల్ నుంచి. అంటే ఇప్పుడు మనకి ఫ్రెండ్షిప్ డే వస్తుంది కదా, మీకు ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఎవరైనా మీ ఫ్రెండ్కి ఒకరికి కాల్ చేసి సడన్గా మీకు ఎమర్జెన్సీ ఒక 10,000 కావాలి అని మీరు అడగాలి. యువన్, మేము బయట ఉన్నాము అండ్ వీ డోంట్ హ్యావ్ మనీ. మాకు ఒక 2K ట్రాన్స్ఫర్ చేస్తావా? ఐ 2K ట్రాన్స్ఫర్ చేయగలవా? మీ మమ్మీని అడగగలవా? హలో నేత్రిక్, నేత్రిక్ మేము అందరం బయట ఉన్నాము, కొంచెం మనీ తక్కువైంది నా దగ్గర, కొంచెం ఒక 2K పంపించగలవా ప్లీజ్? యా ప్లీజ్, ఐ విల్ గివ్ ఇట్ టు యూ. ఒక 2-3 hours ఐ విల్ గివ్ ఇట్ టు యూ. నాకు ఇప్పుడు అర్జెంట్గా 2K కావాలి, ఎవరి దగ్గర లేదు ఇంకా. ప్లీజ్ జస్ట్ 2K అంతే ప్లీజ్. ప్లీజ్ 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 ఏదో లాగా 2K అడ్జస్ట్ చేయగలవా ప్లీజ్? ట్రై చేస్తావా? కన్ఫర్మేషన్ ఇవ్వలేను ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో కూడా మమ్మీ డాడీ మీటింగ్కి వెళ్ళారు. ఐ వాస్ టాకింగ్ టు అన్ ఇంటర్న్షిప్ లేడీ, తను మా డాడీతో మాట్లాడమంటే మా డాడీని కాల్ చేశారు. మేడం, మై డాడీస్ ఇన్ మీటింగ్, సో హీ వుడ్ బి ఏబుల్ టు సెండ్ మీ ఎనీవే. జస్ట్ 2K ఆర్ లైక్ ఈవెన్ 1.5 ఆర్ 1.5 ఇస్ ఆల్సో ఫైన్, ప్లీజ్ ఇవ్వగలవా? హాయ్, మేము ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాం. ఇప్పుడు మన ఆగస్ట్ 4th ఫ్రెండ్షిప్ డే కదా, ఆ ఫ్రెండ్షిప్ డే నాడు మీ ఫ్రెండ్షిప్కి ఒక చిన్న టెస్ట్. ఓకే, మీకు తెలిసిన ఎవరో ఫ్రెండ్కి మీరే ఫోన్ చేయండి, ఫోన్ చేసి ఒక 3K అడగండి, వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు. లేచి వద్దాం స్పీకర్ అండి. హలో, అరే నేను బయట ఉన్నాను, నీ దగ్గర 3K ఉందా? కావాలి లేదా? సరే ఓకే. ఒక స్టోరీ మీ మీ ఇద్దరిది మా మంచిగా ఏదో ఉంటుంది కదా, కామెడీ అయినా పన్ను అయినా అలాంటిది ఒకటి మర్చిపోలేంది. మేము అనుకోకుండా వాలెంటైన్స్ డే రోజు ఇద్దరం రెడ్ వేసుకున్నాం అనమాట. ఆ రోజు వాలెంటైన్స్ కానీ మాకు ఐడియా అవ్వలేదు. అండ్ అక్కడ మేము రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని కపుల్స్ చూసి అండ్ నెక్స్ట్ ఆ డెకోర్ చూసి అప్పుడు రియలైజ్ అయ్యాం మనం. అన్ఫార్చునేట్లీ వాలెంటైన్స్ డే వచ్చాము అండ్ కాలేజ్కి మధ్యాహ్నం వెళ్ళాము ఆ రోజు. ఆల్రెడీ కాలేజ్లో అందరికీ డౌట్ ఉంది, గర్ల్స్ బాయ్స్ బయటకు వెళ్తారు ఈ రోజు అని. ఆ రోజు మేమిద్దరం వెళ్ళాము, మేము ఎవరితోనే వెళ్ళలేదు, మేమిద్దరమే వెళ్ళాము. అండ్ ఆ డౌట్ వాళ్ళకి నిజంగా నిజంగానే వీళ్ళు వెళ్ళారు అని అని వాళ్ళు అనుకున్నారు అనమాట. అనుకోకుండా అది అలా ఎవరితోనే వెళ్ళాలనుకున్నారు. ఓకే, కానీ మేము వెళ్ళింది మేమిద్దరమే ఆ రోజు. మీకు తక్కువ మీ బెస్ట్ ఫ్రెండ్ పేరేంటి? వీలేనా? ఓకే, అయితే ఇంకో ఫ్రెండ్ ఎవరు ఉంటారు కదా, ఒకసారి ఫోన్ చేయండి. ఈ ఫ్రెండ్షిప్ డే వస్తుంది కదా, ఫ్రెండ్షిప్ డేకి చిన్న టెస్ట్ అన్నమాట. మీ గ్యాంగ్ ఏమైనా పేరు ఉందా మీ ఫ్రెండ్షిప్ కి? గ్యాంగ్ బ్యాంగ్. గ్యాంగ్ బ్యాంగ్? ఐ విల్ ప్రూవ్ దట్ మై ఫ్రెండ్షిప్ ఇస్ ట్రూ. కమ్ ఆన్. ఓకే, ఆ యు బోత్. యా యు బోత్. ఓకే, తనకి ఇష్టమైన కలర్ బ్లాక్. వన్ సైడ్. తనకి తెలీదు అని అలాగైతే ఆడు కావాలి. ఫ్రెండ్షిప్ అని చెప్తామంటే ఇంకేం లేదు. లేదు మామూలుగా. తనకి ఇష్టమైన ఫుడ్ ఏంటి? బిర్యానీ. నీకు నిజమే బిర్యానీ ఇష్టమా? బిర్యానీ ఇష్టం. నీకు ఇష్టమైన కలర్ బ్లాక్ ఏనా? బ్లాక్. ఓకే, తనకి ఇష్టమైన ఫుడ్ ఏమో తెలియదు. ఓ నైస్ ఫ్రెండ్షిప్. హలో,
అరే ఆడు కాదురా ఏంట్రా బాలరన్న. అరే ఇప్పుడు నాకు చిన్న హెల్ప్ కావాలరా. అరే ఒక 500 ఫోన్ పే చేయగలవా? అర్జెంట్, చాలా అర్జెంట్ అంటే డెడ్లీ అర్జెంట్. నీకు నేను రేపటి కాలం నేను ఫోన్ మార్నింగ్ ఇస్తాను. ఓకే బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మనం ఫ్రెండ్స్తో కలిసి చాలా చిలిపి పనులు చేస్తాం, కానీ 90% చిలిపి పనుల్లో ఒకరు లేదా ఇద్దరు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళే మన బెస్ట్ ఫ్రెండ్స్. మీరు మిస్ అవుతున్న బెస్ట్ ఫ్రెండ్ని కమెంట్ చేయండి, మీ బెస్ట్ ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేయండి. గైస్, వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేసారు కదా. మేమైతే ఫ్రెండ్స్ మధ్య ఉన్న బాండింగ్ ఎలా ఉంటుందా అనేది చిన్న టెస్ట్ చేసాము. అలా అని డబ్బులు ఇవ్వలేదని చెప్పి వాళ్ళ బాండింగ్ ఏం లేనట్టు కాదు. అండ్ వాళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ అయితే చాలా ప్యూర్ అసలు. బట్ చాలామంది ఇవ్వడానికి అయితే చాలా బాగా ట్రై చేశారు, బట్ నిజంగా ఇవ్వలేని పొజిషన్లో కూడా వాళ్ళు ఉన్నారు. అలా అని చెప్పి మనం ఎవరిని జడ్జ్ చేయకూడదు. అండ్ ఫ్రెండ్షిప్ బాండింగ్ అయితే వాళ్ళ మధ్య చాలా బాగుంది. సో మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.